హరికృష్ణ గారిది చాలా స్నేహ హృదయం. ఆయన ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేసేవాడు. ఎవరైనా ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నారు అనుకుని ఆయన దృష్టికి వస్తే తను చేయగలిగిన హెల్ప్ చేసేవాడు. అలా హెల్ప్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఇప్పటికీ చెప్పుకుంటారు ఆయన పేరు. వాళ్ళల్లో వైవిఎస్ చౌదరి గారు కూడా ఉన్నారు. చౌదరి గారికి ఒకసారి ఫ్యామిలీ పరమైనటువంటి ప్రాబ్లం, అంటే వాళ్ళ ఫాదర్కి డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఎగ్గొట్టి ఎక్కడున్నారో తెలియకుండా పారిపోయి అది బర్డెన్గా మారిపోయి వాళ్ళకి, అంటే వాళ్ళ ప్రాపర్టీస్ ప్లడ్జ్ చేసి ఇచ్చినటువంటి డబ్బులు తీసుకుని పారిపోయి మోసం చేసిన ఒక వ్యక్తి, అతను ట్రేస్ కాక ఏం చేయాలో అర్థం కాని క్రైసిస్లోకి వెళ్ళిపోయిన సందర్భంలో ఆయన ఏదో షూటింగ్కి వచ్చాడు ఇక్కడ రామకృష్ణ స్టూడియోస్ వాళ్ళ ప్రొడక్షన్, బాలకృష్ణతో తీసినటువంటి సినిమా తాలూకా షూటింగ్కి ఇక్కడికి వచ్చినప్పుడు, పట్టాభిషేకం సినిమానే బాలకృష్ణతో తీశారు వాళ్ళు రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో, ఆ సినిమా షూటింగ్కి వచ్చినప్పుడు ఈయన కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాడు. అంటే అక్కడికి వచ్చి అప్పట్లో ఎస్టీడీ ఫోన్లు మాట్లాడుకోవాలి కదా, అలా మాట్లాడుకుంటుండగా రెండు మూడు సార్లు చూసి ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టున్నావా నువ్వు అన్నట్టు ఆయన క్యాజువల్గా, ఆయనకు సంబంధం లేదు అడగాల్సిన అవసరం లేదు. ఇతను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒక కుర్రాడు అంతవరకే, అడిగితే అడిగాడు కదా అని ఆయన ఓపెన్ అయ్యి చెప్పాడు, అన్న ఇలా జరిగింది అని. వాడు డీటెయిల్స్ ఇవి నాకు, నేను పర్సూ చేస్తాను విషయాన్ని అన్నాడు, రాసిచ్చాడు. ఆ తర్వాత ఈయన పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఎక్కడున్నాడో ట్రేస్ చేసి అతన్ని పట్టుకొచ్చి ఆ ప్రాబ్లం క్లియర్ చేశట్టే. అందుకని వైవిఎస్ చౌదరి గారికి హరికృష్ణ గారి మీద అభిమానం. ఆ అభిమానంతోనే ఆయనతో తన బ్యానర్ ప్రారంభించినప్పుడు సినిమా తీయటానికంటే ముందే ఆయన నాగార్జునతో కలిపి హరికృష్ణతో సీతారామరాజును సినిమా తీశాడు. దానిలో ఆయన అప్పటికి నటన ఇవన్నీ వదిలేశాడు. వదిలేసి ఆయన వ్యాపార వ్యవహారాల్లో ఉండేవాడు. రాజకీయాలు కూడా దాదాపు వదిలేశాడు అప్పటికి. ఆ టైంలో వెళ్ళి ఆయన కన్విన్స్ చేసి పట్టుకొచ్చి ఆ సినిమాలో యాక్ట్ చేయించాడు. అలాగే నాగార్జునకి కూడా ఆయనకు సంబంధించినటువంటి వ్యాపార వ్యవహారాలు ఏదైనా సమస్య వస్తే హరికృష్ణ గారు అడ్రస్ చేసేవాడు. అందుకని వాళ్ళిద్దరి మధ్య ఒక స్నేహం ఉంది. అందుకని అది మ్యాచ్ చేయగలిగారు. ఆ సినిమాలో నటించాడు ఆయన. ఆ తర్వాత పరిటాల రవి గారు తీసిన రాములయ్య సినిమాలో కూడా కేజీ సత్యమూర్తి గారిని పోలినటువంటి ఒక పాత్ర ఉంటుంది. సత్యం అనే పేరే పెట్టారు ఆ క్యారెక్టర్కి. అది హరికృష్ణ గారితో చేయించారు. ఆ పాట కూడా ఉంటుంది, సత్యమూర్తి గారి పాటే వాడారు అక్కడ. ఇప్పపూల వరంకాడ అని ఓ పాట ఉంటుంది, అందులో కూడా చాలా ఎమోషనల్గా కనిపిస్తాడు హరికృష్ణ. ఇలా ఆయన మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్, అలాగే లాహిరి లాహిరిలో సినిమా వైవిఎస్ చౌదరి గారి సినిమాలోనే యాక్ట్ చేశాడు. ఆ సినిమా తర్వాత సీతయ్య సినిమా, హరికృష్ణతో ఆ ఏజ్లో పాటలు డ్యాన్సులు చేయించటం, అది జనాలకు కనెక్ట్ అయింది. ఆ సినిమా కనెక్ట్ అయిన తర్వాత చాలామంది ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఆయన అప్రోచ్ అయ్యి సినిమాలు, హరిశ్చంద్ర ప్రసాద్ ఇలాంటి ఎమోషనల్ క్యారెక్టర్స్తో ఆయన సినిమాలు చేయటం మొదలుపెట్టాడు. మళ్ళీ ఈ ప్రయాణం నడుస్తూ ఉండగా కొడుకు హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వటం ఎన్టీఆర్. ఎన్టీఆర్కి అంటే మొదటి సినిమా రామోజీరావు గారు తీయటం వెనకాల హరికృష్ణ ఉన్నాడు. ఆ తర్వాత అశ్విని దత్ గారి స్టూడెంట్ నెంబర్ వన్ డిజైనింగ్ వెనకాల హరికృష్ణ ఉన్నాడు. అలా అతన్ని హీరోగా నిలబెట్టడం వెనకాల హరికృష్ణ గారి పాత్ర ఉంది. అలా కళ్యాణరామ్ వాళ్ళిద్దరిని హీరోలుగా ఎస్టాబ్లిష్ చేస్తూ, అంటే వాళ్ళకి వాళ్ళ ఫాదర్ని చంద్రబాబు నాయుడు వాడుకుని వదిలేయటం దీనికి సంబంధించినటువంటి ఒక ఇంప్రెషన్ ఉంది ఆ పిల్లలకి. ఆ ఇంప్రెషన్ ఇప్పటికీ వాళ్ళలో పనిచేస్తాం. ఆ పని చేయటం ఇప్పటికీ ఫ్యామిలీతో చంద్రబాబు గారు గేమ్స్ ఆడుతున్నాడనే ఉద్దేశంతో పార్టీ, తెలుగుదేశం పార్టీ వ్యవహారాల్లోనూ నందమూరి కుటుంబ వ్యవహారాల్లోనూ వీళ్ళు పెద్దగా కనిపించరు. ఆ గ్యాప్ మెయింటైన్ చేస్తారు. హరికృష్ణ గారు చనిపోయినప్పుడు బాలకృష్ణ గారు కొంచెం ఎమోషనలైజ్ అయ్యి, ఆయన ఇక నుంచి నేనే మీకు తండ్రిని అన్న టైప్లో వాళ్ళతో మాట్లాడాడు. కానీ ఆ రిలేషన్ ఎక్కువ కాలం నడవలేదు. అయితే ఎవరి పద్ధతిలో వాళ్ళు ఎదిగారు.
ఎవరి ప్రయాణం వాళ్ళు చేస్తున్నారు. అలా హరికృష్ణ గారు ఒక ఎమోషనల్ క్యారెక్టర్, అది ఒక ఎమోషనల్ క్యారెక్టరు, ఎవరికైనా సహాయం చేసే మనిషి. అలాగే తనకు అనిపించింది లేదు తనకు తెలియని విషయం ఎవరైనా చెప్తుంటే ఓపికగా వినేవాడు ఆయన, విని అర్థం చేసుకుని ఆ పద్ధతిలో తను ఏ మేరకు ట్రావెల్ అవ్వగలడో ఆ మేరకు చేసేవాడు ఆయన, డౌన్ టు ఎర్త్. అలాగే అనిపించింది ఎక్కడైనా అనేయటం అలవాటు ఆయనకి, రామారావు గారు లాగానే. అలాగే చైతన్య రథసారథిగా ఆయనకు స్టేట్ మొత్తం మీద ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది పర్సనల్గా. ఇలా ఆయన ఒక టిపికల్ క్యారెక్టర్, రామారావు గారి పిల్లలందరిలోకి రామారావు గారిలో ఉండేటువంటి ఒక మాస్ హీరో లక్షణాలు, అంటే రాముడు భీముడులో భీముడు ఆ తరహా క్యారెక్టరైజేషన్ హరికృష్ణలో ఉండేది. అట్లా ఆయన ఒక భిన్నమైనటువంటి వ్యక్తి, ఆయన అద్భుతమైన డ్రైవరు. అటువంటి అంటే రామారావు గారిని స్టేట్ మొత్తం తిప్పినటువంటి మనిషి, ఆయన యాక్సిడెంట్లో చనిపోవటం అనేది విచారకరం. అలాగే ఆయన కుమారుడు జానకరామ్ కూడా అలాగే మరణించాడు. ఇప్పుడు జానకరామ్ కుమారుడితో సినిమా చేస్తున్నాడు. ఎవరైతే హరికృష్ణ గారితో, హరికృష్ణ గారు ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోయి ఆయన వ్యాపారాల్లో ఆయన ఉన్న టైంలో లాక్కొచ్చి ఆయనతో సినిమాలు తీయటం అనేది మొదలుపెట్టిన వైవిఎస్ చౌదరి గారే ఇప్పుడు హరికృష్ణ గారి మనవడితో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా సక్సెస్ ఇస్తే, అంటే సీతయ్య ఈ సినిమాలు ఎలాగైతే లాహిరి లాహిరిలో అవి సక్సెస్ ఇచ్చి ఆయన కెరియర్కి ఉపయోగపడ్డాయి, ఈయనకి మళ్ళీ సినిమాలు వచ్చినాయి విచిత్రంగా. అలా ఇప్పుడు ఆయన మనవడితో, అతని పేరు ఎన్టీఆర్. సో ఈ ఎన్టీఆర్ని, ఈ ఎన్టీఆర్ ఎంటర్ అవుతున్నాడు కాబట్టి ఆయన జూ ఎన్టీఆర్ తీసేయమన్నాడు. ఇంకొక జూ ఎన్టీఆర్ ఎంటర్ అవుతున్నాడు కాబట్టి, ఇంకో జూనియర్ వస్తున్నాడు కాబట్టి ఇంకా తను జూనియర్గా కొనసాగటం భావ్యం కాదని నన్ను జూనియర్ అని పిలవకండి అన్నాడు ఎన్టీఆర్. జానకరామ్ కొడుకు వస్తున్నాడు కాబట్టి ఆ ఉద్దేశంతో అన్నాడు ఆయన. అలా ఇప్పుడు ఇంకొక జూనియర్ ఎన్టీఆర్ని తెర మీదకు పట్టుకొస్తున్నాడు ఈయన చౌదరి గారు. ఆ రోజు హరికృష్ణకి ఎలాంటి సక్సెస్ వచ్చిందో ఇతను కూడా అలాంటి సక్సెస్ వస్తుందని ఆశిద్దాం. అలా చాలా విషయాలు లింక్ అయి ఉన్నాయి. సెప్టెంబర్ 1 అనేటువంటి దీంతో హరికృష్ణ, హరికృష్ణ జయంతి, చంద్రబాబు గారి వెన్నుపోటుకి 30 ఏట వెన్నుపోటు ప్రవేశించడం, ఇవన్నీ ఇంటర్లింక్డ్ వ్యవహారాలు. అలా మనం హరికృష్ణని మరొకసారి ఈరోజు గుర్తు చేసుకున్నాం.